ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చైత్య పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారి కోసం అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేశారండి. ఇక జూన్ నెల నుంచి అయితే ఖచ్చితంగా చైత్య పెన్షన్లు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక కూడా డిసెంబర్ 7న అధికారంలోకి రావడం జరిగింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 4 నెలలు అధికారంలోకి వచ్చాక కూడా మనకు పాత పెన్షనే ఇవ్వడం జరిగింది, ఆసరా పెన్షన్లు. ఇక కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకున్న వాళ్ళు చాలా లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారు. వాటి వారి అందరి కోసం అయితే ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక మీకు చైత్య పెన్షన్లు మీకు బ్యాంక్ అకౌంట్లోకి జమ కావాలంటే ఈ విధంగా చేస్తేనే డబ్బులు జమ అవుతాయని, అలాగే వీరికి పెన్షన్ రద్దు అవుతుంది అని చెప్పడం జరిగింది. ఆ వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలనలో చైత్య పెన్షన్లకు సంబంధించి కొన్ని లక్షల మంది అయితే అప్లికేషన్ పెట్టుకొని చాలామంది చైత్య పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అటువంటి వారి కోసం అయితే ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక గతంలోనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక కూడా చైత్య పెన్షన్లు విడుదల చేయలేకపోక పాత పెన్షన్ల ఆసరా పెన్షన్ల మంజూరు చేస్తూ విడుదల చేస్తూ వస్తున్నారు గత 4 నెలల నుంచి అయితే. ఇక జూన్ నెల అయితే ఖచ్చితంగా చైత్య పెన్షన్లుగా పెంచి వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఇక పెన్షన్లు మంజూరు చేసే సమయం వచ్చేసరికి మనకు పార్లమెంటు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఎలక్షన్ల కోడ్ సమయంలో ఎటువంటి పథకాలను విడుదల చేయకూడదు కాబట్టి పథకాలన్నీ వాయిదా వేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ జూన్ నెల 4వ తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. ఇక జూన్ 5వ తారీఖు 6 తారీఖు నుంచి అయితే కొత్త చైత్య పెన్షన్లను కొత్తగా అప్లై చేసుకున్న వారికి చైత్య పెన్షన్ల కార్డు ఇచ్చి వారికి చైత్య పెన్షన్లు అయితే పెంచిన చైత్య పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక పాత పెన్షన్దారులకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్నారు కాబట్టి వారికి పెంచిన పెన్షన్ ఇస్తారు కాబట్టి వారు ఏం చేయాల్సిన పని లేదు. ఇక కొత్తగా చైత్య పెన్షన్లు తీసుకునేవారు బ్యాంక్ ఈ విధంగా చేయాలి. ఎవరైతే ప్రజాపాలనలో అప్లికేషన్లు పెట్టుకున్నప్పుడు బ్యాంక్ బుక్ ఇచ్చారో ఆ బ్యాంక్ బుక్కు ఎంపీసీఐ లింక్ చేసుకోవాలి. ఎంపీసీఐ లింక్ అంటే లేదండి, బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి. ఇలా ఖచ్చితంగా లింక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కనుక లింక్ చేసుకోకపోతే మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జమ కావు. పోస్ట్ అకౌంట్ అయినా సరే, బ్యాంక్ అకౌంట్ అయినా సరే చాలా తిరగాల్సి వస్తుంది. అధికారుల చుట్టూ తిరగాలి, మాకు అకౌంట్లో డబ్బులు పడలేదని మళ్ళీ ఎంపీసీఐ లింక్ చేసుకోవడం, ఇలా చాలా సమయం పడుతుంది. ఆ లోపు మీరు చేసుకునే లోపు మీకు పడాల్సిన డబ్బులు అయితే జమ కావు అండి. కాబట్టి మీరు వెంటనే ఖచ్చితంగా చేసుకొని ఇప్పుడు వచ్చే నెల అంటే ఇంకా 10 రోజుల సమయం ఉంది కాబట్టి మీరు వెంటనే ఖచ్చితంగా వెళ్ళి ఎంపీసీఐ లింక్ చేసుకోండి. అలాగే వీరికి మాత్రం పెన్షన్ రాదు అంటే, ఎందుకంటే మీరు బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ పడగానే పెన్షన్ తీసుకోకపోతే మాత్రం మీకు పెన్షన్ అనేది జమ కాదు అండి, అది తిరిగి ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు పెన్షన్ అనేది మీ అకౌంట్లోకి జమ కాగానే మీరు వెంటనే పెన్షన్ తీసుకొని మళ్ళీ వేరే అకౌంట్లోకి జమ చేసుకోండి. ఇలా చాలామందికి ప్రభుత్వానికి వెళ్ళడం జరిగింది. కాబట్టి మీరు పెన్షన్ ఖచ్చితంగా వెళ్ళి తీసుకోండి. ఇంకా 10 రోజుల్లో కొత్తగా పెంచిన చైత్య పెన్షన్లు అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది.